మన గ్రామ నామాలు. డాక్టర్ కపిలవయ లింగమూర్తి. నాగరికత ప్రారంభంలో మానవులు చిన్న చిన్న సమూహాలుగా ఉండి విశాల ప్రదేశాల్లో గుడిసెలు వేసుకున్నారు. వారి ప్రాంతం యొక్క స్వభావ రూపాన్ని బట్టి గ్రామానికి పేరు పెట్టేవారు. గ్రామాల పేర్లు తెలుసుకుంటే చరిత్రను, ప్రకృతిని అధ్యయనం చేసినట్లే. గ్రామనామాలు పరిశీలించినప్పుడు భూగోళ విషయంలో, దేశ విషయంలో కూడా ఎంతో తెలుస్తుంది. ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని గ్రామాలు కొన్ని పంటలకు ప్రసిద్ధి, మరికొన్ని గ్రామాలు విద్యావంతులకు, కళాకారులకు ప్రసిద్ధి. ఉదాహరణకు, ఎక్కువ రాతి నేల ఉంటే ఆదిరాల, ముక్కరాల, మంచిర్యాల. నీటి ప్రదేశం అంటే జలకళ ఎక్కువగా ఉంటే మద్దిమడుగు, జమ్మలమడుగు, ముసలిమడుగు. అడవులు ఎక్కువగా ఉంటే ఉడతలు, ఉడుములు, ఏదుల, జింకల వంటి గ్రామాల పేర్లు ఉన్నాయి. తెలంగాణను పశ్చిమ చాళుక్యులు కొన్నేళ్ళు పరిపాలించారు, కాబట్టి వారికి కన్నడ భాష గుర్తుగా ఉంది. నేలను బట్టి ఏర్పడిన గ్రామాలు. నాగర్కర్నూలు తాలూకాలో కొన్ని గ్రామాల పేర్లు. వృక్షవాచకాలు, శిలావాచకాలు, జలవాచకాలు ఉన్నాయి. వీటిని బట్టి అక్కడ నేల గొడ్డు నేలని, చెట్టు పక్షులు తక్కువేనని చెప్పుకోవచ్చు. తూడుకుర్తి, వేంపల్లి అనే గ్రామాలకు ఏర్పడిన నామాలు. తెలంగాణలో ఆనాటి కాలంలో చెరువు గట్లపై తోటకూర ఎక్కువగా పెరిగేది. అలా తూడుకుర్తి అనే గ్రామనామంగా ఏర్పడింది. వేంపల్లి అడవులో చాలా ప్రదేశాలు ఉండేవి. అలా గ్రామనామంగా వేంపల్లి ఏర్పడింది. చెట్లను బట్టి పేర్లు. వెలుగకాయను బట్టి ములు వెలుగు నామంతో వెలికి చెర్ల అని, జిల్లేడు నామంతో మిడిజిల్లు, తాండ్రను బట్టి వెళ్ళి తాండ, చింత చెట్టును బట్టి రేజింత అని గ్రామాలకు పేర్లు పెట్టబడ్డాయి. కొందరు పేర్లను బట్టి గ్రామాలు. రెండు గ్రామాల సమాహారమే నాగర్కర్నూలు. నాగర్, కందనే అనే ఇద్దరు అన్నదమ్ములు అక్కడ కోటలు కట్టించి నాగనూలు, కందనూలు అనే గ్రామాన్ని ఏర్పాటు చేశారు. క్రమంగా అవి కాస్త నాగవోలు, కందవోలు అని పిలవడం ఆరంభించారు. నాగవోలును ప్రభుత్వం నాగర్కర్నూలుగా పేరు మార్చారు. అలాగా పాలు ఎక్కువగా లభిస్తాయి కాబట్టి పాలమూరు అని పేర్లు పెట్టారు. చారిత్రకంగా ఏర్పడిన ఊర్లు. కోడూరు. చోళ తమిళలో మహబూబ్ నగర్కు వలస వచ్చారు. తమిళ దేశంలో వారి రాజధాని కోడూరు. ఆ నామంతో మహబూబ్ నగర్ జిల్లాకు కోడూరు అనే గ్రామం ఏర్పాటు చేశారు. వడ్డవాణి. ప్రాచీన రాజధానుల్లో ప్రథమంగా చెప్పుకోదగినది వడ్డవాణి. ఈ పేరును వడ్డమాను అనే వృక్షవాచకంగా గుర్తించారు. పూర్వం ఇక్కడ వద్ది అనే పాలక వంశం ఉండేది. తక్షశిల. మహాభారత కాలంలో సర్పయాగం నిర్వహించిన నమ్మేజయుడు తక్షశీల నాగవంశంపై దండయాత్ర చేశాడు. నాగులు దక్షిణ భారతానికి వలస వచ్చారు. అలా వారి నగరానికి పురాతన రాజధాని నామం పేరు పెట్టారు. గద్వాల్. తుంగభద్ర నదికి గల గడ్డ, ఎత్తైన ప్రాంతం. తెలుగులో ఉంది కనుక గడ్డవాలుగా, తర్వాత గద్వాలుగా ప్రసిద్ధి పొందింది. సంస్థానాల యుగంలో గద్వాల్ ప్రథమంది. దీనికి మొదట రాజధానులు పూడూరులు ఉండేవి. సోమనాద్రి కాలంలో గద్వాల్ రాజధాని అయినది. పూడూరుకు పుండ్రపురం అని నామం. పుండ్రమనగా ఎర్ర చెరుకు. కావున ఆ ప్రాంతంకి చెరుకు పంటలకు పెట్టింది పేరు. ప్రథమంగా అరణ్యం ఉండేది. తుంగభద్ర వైపు ఏటవాలుగా ఉన్న గడ్డకు గడ్డవాలని నామం. సోమనాద్రి ఇచ్చట కోట నిర్మించాడు. ఈ గడ్డవాలు క్రమంగా గద్వాలైనది. సరదాగా తెలుసుకోవడానికి మీరు కూడా మీ గ్రామం యొక్క పేరు, వాటి యొక్క ప్రత్యేకతలు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా 3 లెసన్స్ ఉండే, నేను స్కిప్ చేశాను. అవేంటంటే అర్ధరాత్రి అరుణోదయం, సిపి బ్రౌన్ సాహిత్య సేవ, కొండమల్లెలు నేను స్కిప్ చేశాను, ఎందుకంటే ఎగ్జామ్స్కి టైం లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.